నమస్తే, నేను మీ శివా. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేసిన చెల్లెమ్మ షర్మిల, అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన షర్మిల. షర్మిల గారి తాజా ప్రసంగం చూస్తే ఇలాంటి మాటలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని, తనకు తన పార్టీకి గుర్తింపు తెచ్చుకోవాలని షర్మిల గారు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఆశించిన గుర్తింపు అయితే రావడం లేదు. సరే, గుర్తింపు కోసం ఏం చేస్తున్నారంటే, ఆవిడ టీఆర్ఎస్ నేతల్ని, కేసీఆర్ గారి దగ్గర నుంచి మంత్రులందరినీ కూడా నోటికి వచ్చినట్టు తిడతా ఉన్నారు. తిట్టినప్పటికీ కూడా టీఆర్ఎస్ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆవిడ తాజాగా మరొక ఆయుధాన్ని ప్రయోగించారు. ఏంటో ఆయుధం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అధికారంలోకి రావడానికి కారణమైన ఆయుధం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ సెంటిమెంట్తో కొట్టారో అదే సెంటిమెంట్ ఆయుధాన్ని ఆవిడ బయటికి తీశారు. ఏ వ్యవహారం అంటే, ఆవిడ తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను చంపాలని కుట్రలు చేస్తూ ఉన్నారు అనడంతో పాటుగా తన తండ్రిని కుట్ర చేసి చంపేశారు అన్నారన్నమాట. ఇప్పుడు ఇదే పెద్ద సంచలనమైన వ్యాఖ్య. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి సుమారుగా 13 సంవత్సరాలు అయింది. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూడడం ఒక ఆశ్చర్యం. అయితే ఇంకా ఆయన మరణం వెనక కుట్రలేవో ఉన్నాయని ప్రజల్లో మరలా మర్చిపోయిన అనుమానాలు ఏవైతే ఉంటాయో వాటిని రేకెత్తించడం కూడా నిజంగా ఆశ్చర్యకరం. అంటే ఇంకా తెలంగాణలో ఏది వర్కౌట్ కావడం లేదు, తిట్టినా పాదయాత్రలు చేసినా ధర్నాలు చేసినా ఏది వర్కౌట్ కావడం లేదని, ఇక తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగించి తెలంగాణ ప్రజల దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నారా వైఎస్ షర్మిల గారు అని అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు షాక్ అంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇరుకును పెట్టే ప్రయత్నం ఎలా అవుతుంది ఇది అంటారా? దాన్ని కూడా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఎన్డీఏతో, కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏతో కూడా మంచి సంబంధాలనే కొనసాగిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాకపోయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాలు, అంటే ఆయన కుటుంబంలోని కుటుంబ సభ్యులపైన ఏవైతే హత్యారోపణలు, ఢిల్లీ మద్యం స్కాములు ఇలాంటివి చాలా చూసినా కూడా కేంద్రం అయితే చూసి చూడనట్లే వ్యవహరిస్తోంది కదా. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక కుట్ర అని షర్మిల గారు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ కుట్రని బయటికి తీసే ప్రయత్నం ఈ అన్నా చెల్లెళ్ళు ఎందుకు చేయడం లేదని అనుమానం తలెత్తుతుంది. ముందు అసలు షర్మిల గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూశాక ఆ తర్వాత దీనిపైన మనం విశ్లేషించుకుందాం. ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి, మీకు దమ్ముంటే చేయండి. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను, ఈ వేడియలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు, కానీ బ్రతికున్నంతకాలం, ఊపిరి ఉన్నంతకాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమూ కాదు. అది ఈవిడ చేసిన సంచలన వ్యాఖ్యలు తాజా ప్రెస్ మీట్లు. ఆవిడ సంఖ్యలు తీసుకొచ్చి మరి చూపించారు, అదే నాకు అర్థం కావట్లేదు. అరెస్ట్ అనగానే సంఖ్యలు తీసుకొచ్చి మీడియా సమావేశంలో చూపించడం ఏంటో. మరి ఒకవేళ జైలుకి వెళ్ళాలి అంటే ఏమైనా ఓచలు తీసుకొచ్చి, జైలు సెట్ తీసుకొచ్చి ఏమైనా పెడతారేమో తెలియదు. మరి పీకేకి సంబంధించిన స్ట్రాటజీలు కానీ ఏమైనా వాడుతున్నారేమో తెలియదు. కానీ మొత్తానికి తనను చంపాలని కుట్ర చేస్తున్నారు, తన తండ్రిని కూడా కుట్ర చేసి చంపేశారు అని చెప్పేసి అని షర్మిల గారు ఈ వ్యాఖ్యలు చేశారు. సరే, రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు అప్పట్లో ఏం చేశారు? అంబానీ, రిలయన్స్, సోనియా గాంధీ గారు కలిసి కుట్ర ప్రకారమే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అన్నట్లుగా ఒక అనుమానాలు రేకెత్తించారు. అదే క్రమంలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాలు వీళ్ళందరూ కూడా
రిలయన్స్ సంస్థలపైన వీటన్నిటిపైన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు చేసి ధ్వంసం కూడా చేశారు. చాలా కాలం పాటు అధికార పార్టీకి సంబంధించిన పత్రికల్లో ఛానళ్లలో ఇవే అనుమానాలు రేకెత్తిస్తూ ఇదిగో ఆకట్టుంది, ఆ రిలయన్స్ ఉన్నారు, ఈ అంబానీ ఉన్నారు, సోనియా గాంధీ గారు అది చేశారు, హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇవి అవి అని చెప్పేసి అని పుంఖాను పుంఖాలుగా కథనాలైతే బండి వడ్డించేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆ విధంగా సానుభూతి అయితే పొందారు. సరే, అప్పట్లో దీనిపైన విచారణ చేయడానికి అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది ఏమీ లేదు. సంస్థలు కొన్ని వ్యవస్థలు సహకరించవు కాబట్టి తన తండ్రి మరణం వెనకున్న కుట్ర ఏంటో. కానీ ఆంధ్రప్రదేశ్లో షర్మిలా గారు, వైఎస్ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ చాలా ప్రసంగాల్లో ఇవే అనుమానాలను వ్యక్తం చేశారు. అందుకనేమో మరి ప్రజలు కూడా ఓట్లు వేశారు. ఆ సానుభూతి కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం కానీ అప్పుడు వేరు కదా పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అక్కడ మనకి ఎన్డీఏ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు కోర్రు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలా గారు ఎందుకు కోర్రు, విజయమ్మ గారు ఎందుకు కోర్రు? నా భర్త మరణం వెనుక కుట్ర ఉంది, బయట తినండి అని విజయమ్మ గారు అనొచ్చు కదా. ఇప్పుడు కొడుకు కుమారుని కోరొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఉదాహరణకి సునీతారెడ్డి గారు ఉన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపేశారు, కుటుంబ సభ్యులపైనే ఆవిడ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అన్న సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఆవిడ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పాపం చెప్పులు కాళ్ళరిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నారు. తన తండ్రి మరణం వెనక ఎవరున్నారో బయటికి తీయాలి, వాళ్ళకి శిక్ష వేయాలి అని. మరి ఆ సునీతారెడ్డి గారికున్న ఆ ధైర్యము, తెగువ, తన తండ్రిని ఎవరు చంపారు, దీని వెనక కుట్ర ఏంటనేది తెలుసుకోవాలనే ప్రయత్నం, అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు, షర్మిలా గారికి ఎందుకు లేదనే అనుమానాలు ఖచ్చితంగా తలెత్తుతాయి. నేను అందుకే అన్నాను, ఏవైతే షర్మిలా గారు మరలా 13 సంవత్సరాల తర్వాత మా నాన్న వెనక కుట్ర ఉంది, ఆయన కుట్ర చేసి చంపేశారు అన్నారో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తలనొప్పి లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. కానీ ఏం జరిగింది, సీన్ కట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అనిల్ అంబానీ గారు అమరావతి వచ్చారు, చక్కగా కావలించుకున్నారు, స్వాగత ఏర్పాట్లు చేశారు, సన్మానాలు చేశారు, లంచ్ కూడా చేశారు. అదే క్రమంలో అంబానీ గారికి తరపున ఒకరికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ఒక తండ్రిని చంపిన వ్యక్తి పైన అనుమానం ఉంటే ఎవరైనా వెళ్ళి కావలించుకుంటావా? ఎవరు కూడా కావలించుకోరు కదా. మరి కావలించుకున్నారంటే ఇవి కావాలని తీసుకొచ్చిన కథనాలు, కల్పిత కథనాలుగానే భావించాల్సి ఉంటుంది. మరి కల్పిత కథనం అని జగన్మోహన్ రెడ్డి గారు అంబానీ గారు వాటేసుకున్నప్పుడే తెలిసిపోయినప్పుడు మరలా కొత్తగా ఈ ప్రయోగం చేయటం ఏంటి షర్మిలా గారు అన్న ప్రశ్నలు అయితే ఖచ్చితంగా తలెత్తుతాయి కదా. అదే క్రమంలో సోనియా గాంధీ గారు, అరె మీరు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి అదంతా కూడా సోనియా గాంధీ గారే కారణమని చెప్తారు కదా. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయమంటే ఆవిడ చేయలేదు, రోజయ్య గారికి అప్పగించారు, అందుకే ఆయన అలిగి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. సో సోనియా గాంధీ గారి మీద అయితే ఖచ్చితంగా కోపం ఉంది, సోనియా గాంధీ గారి మీద అయితే ఖచ్చితంగా కోపం ఉంది, విజయమ్మ గారికి కానీ, షర్మిలా గారికి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ. ఎప్పటికీ ఆవిడ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు కదా, హెరాల్డ్ కేసులు, రాహుల్ గాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు. ఇదే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి వెనక కుట్ర జరిగింది అని ఏమైనా ఆధారాలు చూపిస్తే సోనియా గాంధీ గారి పైన ఎన్డీఏ వదలదు కదా, ఇబ్బంది పెడుతుంది కదా. మరి ఎందుకు అవకాశాలు వాడుకోవడం లేదు అంటే ఇవన్నీ కేవలం అపోహలు, కల్పిత కథనాలు సృష్టించి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని రాజకీయంగా ఇంకెన్నాళ్ల పాటు వాడతారు. 13 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాడుతూనే ఉంటారా అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి షర్మిలా గారు పరిపక్వతతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నారా, అవగాహన లేమితో మాట్లాడుతూ ఉన్నారా? ఆవిడ అవగాహన లేమి వల్ల అవి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తలనొప్పులు తీసుకొచ్చి పెడతాయన్నా ఆవిడ వ్యాఖ్యలు అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 13 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాడారు తండ్రి మరణాన్ని, సానుభూతి పొందారు. ఇప్పుడు షర్మిలా గారు తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని, తండ్రి మరణాన్ని వాడుకోవడం మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదు అని అయితే రాజకీయ వర్గాల చర్చ అయితే నడుస్తూ ఉంది. చూద్దాం మరి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజలు నమ్మారు, విశ్వసించారు, సానుభూతి చూపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. మరి ఇక్కడ కూడా మరి షర్మిలా గారికి ఏమైనా సానుభూతి చూపిస్తారా, లేదంటే ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు అని చెప్పేసి ఏమైనా భావిస్తారా అన్నదైతే వెచ్చి చూడాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.